నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 6 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 382 కి చేరింది. ఏపీలో 1980 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ రాష్ట్రాన్ని వీడేటట్లు కనబడడం లేదు. ఒక రోజు కేసులు తగ్గుముఖం పడుతుంటే మరొక రోజు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఈ మేరకు ఆదివారం కొత్తగా జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 382కి చేరింది. 198 మంది చికిత్స పొందుతూ ఉండగా 176 మంది డిశ్చార్జ్ అయ్యారు. 8 మరణాలతో నిలకడగా ఉండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 6 కేసులకు గాను తాడేపల్లిలో 2, నర్సరావుపేటలో 2, గుంటూరు అహ్మద్నగర్ చిన్నబజార్లో 1, రామరెడ్డితోటలో 1 కేసు నమోదయ్యాయి. ఇక ఏపీలో 50 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 1980కి చేరింది. 1010 మంది చికిత్స పొందుతూ ఉండగా 925 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒకరు మృతి చెందడంతో మరణాల సంఖ్య 45కు చేరింది. మొత్తం 8666 శాంపిల్స్ పరీక్షించగా 50 మంది పాజిటివ్గా నిర్ధారించారు. కేసులు తగ్గినా పెరిగినా అధికారులు మాత్రం పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. నగరంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ లాక్డౌన్ ఆంక్షలు క్రమం తప్పకుండా కొనసాగుతున్నాయి. ప్రధాన రోడ్లపైకి జనం రాకుండా పటిష్ట పహారా సాగిస్తున్నారు. గుంటూరులో కంటైన్మెంట్ ప్రాంతాలైన మంగళదాస్ నగర్, పాత గుంటూరు, కుమ్మరి బజార్, ఆనందపేట, అహ్మద్ నగర్, సంగరిగుంట, చిన్న బజార్, శ్రీనివాసరావు తోటల్లో లాక్డౌన్ పక్కాగా అమలవుతుంది. ఇళ్ల నుండి ఏ ఒక్కరూ బయటకు రాకుండా ఆయా ప్రాంతాలను అష్ట దిగ్బంధించారు. నిత్యావసర సరుకులు ఇంటికే సమకూర్చుతున్నారు. ఇక మిగతా ప్రాంతాల్లో ఉదయం సడలింపు మినహా మిగతా సమయంలో రోడ్లపైకి జనాలు రాకుండా కట్టడి చేస్తున్నారు. ఆకతాయితనం, కుంటు సాకులతో వచ్చేవారి వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. చెప్పండి సార్, ఎందుకు వచ్చారు? హాస్పిటల్ పర్లేదు, మెడిసిన్ ఇచ్చేస్తున్నారా? కావాలి కరోనా నివారణ చర్యలను పరిశీలించేందుకు నర్సరావుపేటలో కేంద్ర బృందం పర్యటించింది. డాక్టర్ బాబీలాల్, నందిని భట్టాచార్యులు అధికారులతో సమీక్షించారు. నర్సరావుపేటలోని కంటోన్మెంట్ ఏరియాలను పరిశీలించారు. నర్సరావుపేటలో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. Yes. First thing, from here, it has spread. రాష్ట్రంలో వలస కూలీల వెతలకు రాష్ట ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చెక్ పెట్టి ఊరట కల్పించాలని బీజేపీ రాష్ట అధ్యకులు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈరోజు నగరంలో పేదలకు మోడీ కిట్స్ పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడారు. 46 రోజులుగా లాక్డౌన్ తో అష్టకష్టాలు పడిన కూలీలు కార్మికులను ఇప్పటికైనా వారి స్వస్థలాలకు పంపాలని కన్నా లక్ష్మీనారాయణ కోరారు. ఆ మేరకు సీఎం జగన్ కు లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వలస కూలీల తరలింపుకు కేంద్రం శ్రామిక రైళ్లను అందుబాటులోకి తెచ్చిందన్నారు. అలాగే వలస కార్మికులు ఎక్కడ తారసపడినా బీజేపీ కార్యకర్తలు, ప్రజలు వారి ఆకలి దప్పికలను తీర్చాలని కన్నా సూచించారు. లాక్డౌన్ తో కష్టాలు పడే 25 లక్షల మంది పేదలకు ఇప్పటికే మోడీ కిట్స్ అందించామని చెప్పారు. ప్రధాని మోడీ కిట్స్ పంపిణీలో భాగంగా బీజేపీ నేతలు ఆంజనేయులు, రంగరాజు, రామకృష్ణ తదితరులతో కలిసి ఆదివారం ఆయన పేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. దేశం మొత్తం మీద 5 కోట్ల మందికి ఆహారం అందించాలి అనేటువంటి ఒక పార్టీ ఆదేశాల మేరకు అంతర్ రాష్ట్ర బీజేపీ ఇప్పటికి దగ్గర దగ్గరగా
25 లక్షల మందికి పైగా మరి పేదవారికి మోదీ కిట్ల రూపంలో గాని అన్నదాన రూపంలో గాని ఈ రాష్ట్రంలో చేసినటువంటి పరిస్థితి ఇంకా చూస్తున్నాం. ప్రస్తుతానికి రాష్ట్రంలో వలస కూలీ సమస్య ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. వలస కూలీలు గత 45 రోజులుగా ఒకే చోట ఉండి మరి వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకు తరలి నడిచి తరలి వెళ్తున్నటువంటి సమయంలో మరి దావల్లో వారికి మంచినీళ్ళ సౌకర్యం గాని భోజన సౌకర్యం గాని మా కార్యకర్తలు చేస్తున్నటువంటి మాట. విశాఖ ఘటనపై టీడీపీ నేత చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని వైసీపీ నేత లేలాపిరెడ్డి హితవు పలికారు. బాధితులకు అన్ని విధాల ప్రభుత్వం అండగా నిలుస్తుంటే టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని వైసీపీ నేత లేల అప్పిరెడ్డి ఆరోపించారు. అరండల్పేటలోని వైసీపీ కార్యాలయంలో అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గోదావరి పుష్కరాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఇచ్చిన ఎక్స్గ్రేషియాను తిరిగి చంద్రబాబుకిస్తే వారి ప్రాణాలు తిరిగి వస్తాయా అని ప్రశ్నించారు. పోయినటువంటి ప్రాణాలని తిరిగి నేను తేలేను, కానీ చనిపోయినటువంటి కుటుంబాలకి అన్ని విధాలకు కూడా అండగానే ఉంటాను అని చెప్పి బహుశా ఎప్పుడూ లేని విధంగా చనిపోయినటువంటి కుటుంబాలకి కోటి రూపాయల పరిహారాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు, మీరు 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. ఇవాళ మీ పుత్రుడు లోకేష్ అడుగుతా ఉన్నాడు కోటి రూపాయలు ఇస్తే పోయినటువంటి ప్రాణాలు తిరిగి వస్తాయని. నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాల పాటు మీరు ముఖ్యమంత్రిగా పనిచేస్తే మీరు పనిచేసినటువంటి కాలంలో ఎంతమంది మీ అసమర్థ పరిపాలనలో అసలు పాసారో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమని అడుగుతా ఉన్నా. నీ ఫోటో షూటింగ్ కోసం గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోతే ఆ కుటుంబాలకు నువ్వు 10 లక్షలు ఇచ్చావు. ఆ రోజున మా కుటుంబాల వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు, మాకు ఇచ్చినటువంటి 10 లక్షలు మేము ప్రభుత్వానికి ఇస్తాం, మా ప్రాణాలు తీసుకొస్తానని అడుగుతున్నా, వారికే సమాధానం చెప్తామని అడుగుతా ఉన్నా. నీ ఇంటి పక్కన పడవ ప్రమాదంలో 21 మంది మరణించారు, వాళ్ళకి సంబంధించి నువ్వేం చేసి 5 లక్షల చేతులు దుప్పుకున్నావు? అక్కడ దాకా ఎందుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుంటూరు నగరంలో తాగే నీరు కలుషితం అవటం వల్ల 36 మంది మరణిస్తే, నీరు తాగి 36 మంది మరణిస్తే సంఖ్యను తగ్గించావు, కుదించావు, చావుల్ని లెక్కలో రాకుండా చేసావు, కనీసం చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవాలనే స్పృహ కూడా నీకు లేనటువంటి పరిస్థితులు. విశాఖలో 12 మంది మరణానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీ డైరెక్టర్లను 304 సెక్షన్ల కింద అరెస్ట్ చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు కొత్తపేట మల్లయ్యలింగం భవన్ వద్ద భౌతిక దూరంతో నిరసన తెలిపింది. 12 మంది మరణానికి 15,000 మంది అనారోగ్యానికి కారణమైన విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ యాజమాన్యంతో సీఎం జగన్ కుమ్మక్కవడం దుర్మార్గమని సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. ఘటన జరిగిన వెంటనే ఎయిర్పోర్టులోనే వారితో సంప్రదింపులు ఎందుకు జరిపారని ఆయన నిలదీశారు. 12 మంది మరణానికి 15,000 మంది ఆరోగ్య ప్రమాదానికి కారణమైన కంపెనీ డైరెక్టర్లను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. అలాగే అక్కడ బాధితులందరికీ ఆరోగ్య కార్డులు అందించి భవిష్యత్ 3 తరాలకు ఆరోగ్య భద్రతకు భరోసా నిధులు కేటాయించాలని సిపిఐ నేతలు అజయ్ కుమార్ తో కలిసి ముప్పాల డిమాండ్ చేశారు. 15,000 మంది ఇంకా ప్రాంత ప్రజల భవిష్యత్తు ఆరోగ్య ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఒక గ్యారంటీ కల్పించాలా, వారందరికీ ఐడెంటిటీ కార్డులు ఇచ్చి శాశ్వతంగా వారికి రానున్న 3 తరాల ప్రజలకి పూర్తి ఉచిత వైద్యం అందించాలా? దీని దుష్ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలియని అంతు చిక్కని ఈ మహా ప్రళయం నుండి ఆ ప్రజానీకాన్ని కాపాడటంలో ఎలాంటి లాలూచి ఈ ప్రభుత్వాలు పడినా ప్రజలు క్షమించరు. అభాగ్యులు నిరాశ్రయాలకు నగరంపాలెం మస్తాన్ దర్గా వద్ద ఈరోజు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మద్దాలగిరి ప్రారంభించారు. మస్తాన్ దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు, రేఖా శ్రీనివాసరావుతో కలిసి దర్గా పరిసర ప్రాంతంలోని 100,000 మంది అభాగ్యులు నిరాశ్రయులకు కిరీదర్ అన్నదాన వితరణ కావించారు. కరోనాతో కడుపు నిండని అభాగ్యులకు మస్తాన్ దర్గా ఆధ్వర్యాన నిత్యం అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. గుంటూరులో కేసులు తగ్గి మామూలు పరిస్థితి త్వరలో వస్తుందని ఎవరూ అధైర్యపడవద్దని గిరిధర్ సూచించారు.
मरी करोना बार पड़कों मैं तपाली वैक्सीन वेवरकना मैं जाग्रतकते तपक मरी करोना कटे मर अलागे वाला गुंटूर पटण में करोना मैं प्रभुत् चर्यल की वाला करोना एंत कटो मैं चूस्ट गत ना रोजल का केस चाल तग्मुखम पड़ना मैं त्वर में क्लोजाई माला ये इबंध लेकिन जनजीवन सानि मनस्फूर्ति बुतकू मरी స్కౌట్స్ ఆధ్వర్యంలో శంకరివలా సెంటర్లో పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పి శ్రీనివాసరావు జాయింట్ ఎస్ఓసి మరియు స్కౌట్స్ మాస్టర్స్ అనిల్ అంకమరావు మాలకొండయ్య రేంజర్ లీడర్ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో ఉంటాడని మనకి చూడటం జరుగుతుంది. ఈ పవిత్రమైనటువంటి ఈ రోజుని ప్రతి ఆర్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ రెడ్ క్రాస్ వాళ్ళు కానీ సేవాభావంతో మాతృమూర్తి యొక్క గొప్పతనాన్ని మరీ స్మరించుకుంటూ ఈ మాతృ దినోత్సవ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో జరిపించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా విద్యానగర్లో ఉన్నవ గ్రామ మాజీ సర్పంచ్ కుర్ర అప్పారావు ఆధ్వర్యంలో పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. కార్యక్రమంలో శ్యామల కిషోర్ రెడ్డి, పావులేరు శ్రీనివాస్, కందిమల రఘురామరావు తదితరులు పాల్గొన్నారు. కరోనా నియంత్రణకు ప్రాణాలను ఫలంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను కాంట్రాక్టర్లు కొందరు అధికారులు ఆర్థికంగా దోచుకుంటున్నారని ఏఐటీసీ నేతలు మాల్యాద్రి రవికుమార్ ఆరోపించారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలతో భౌతిక దూరాన్ని పాటిస్తూ కొత్తపేట మల్లెలింగం భవన్ వద్ద మాల్యాద్రి రవికుమార్ మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులను ప్రపంచమంతా ప్రశంసించి సత్కరిస్తూ ఉంటే పారిశుద్ధ్య కాంట్రాక్టర్లు, వారికి వత్తాసు పలుకుతున్న అధికారులు వారి ఏరియాస్ ఇతర బత్యాల్లో వాటాలు డిమాండ్ చేసి దిగమింగుతున్నారన్నారు. కార్మికుల కష్టార్జితాన్ని జలగల్లా పీడిస్తున్న కాంట్రాక్టర్లు, కొందరు అధికారులపై కార్పొరేషన్ ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని మాల్యాద్రి రవికుమార్ డిమాండ్ చేశారు. మరి గుంటూరు నగరపాలక సంస్థలో కాంట్రాక్టులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళకు తొత్తులుగా మరి అధికారులు కూడా మరి కొంతమంది ఈ వసూలు కూడా అలవాటైన పరిస్థితిని మేము గమనించాం. కాంట్రాక్టర్లు మీరు ఇళ్లలో కూర్చొని వాళ్ళు ప్రాణాలకు ప్రాణంగా పెట్టి వాళ్ళు సాక్రిఫైస్ చేసి మిమ్మల్ని తాకడం సరైనది కాదు. ఈ కరోనా కాలంలో అయినా కార్మికుల మీద దయ చూపాలని కోరుతా ఉన్నాను. టీడీపీ ఉప్పుటూరు పేరయ్య ఆధ్వర్యంలో 33వ డివిజన్లోని దేవాపురంలో పేదలకు రైస్ ప్యాకెట్స్ మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రతిరోజు నిత్యం పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర గారి నాయకత్వంలో, అలాగే డివిజన్ అధ్యక్షులు వజ్రాసూర్యం, వజ్ర రామకృష్ణ, తిరుపతయ్య, రామారావు, శివయ్య, బాల కొల్లి అనిలు, కోటేశ్వరరావు గారు వీళ్ళందరి నాయకత్వంలో ప్రతిరోజు నిత్యం 33వ వార్డులో పంపిణీ చేయడం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే సీతారామ హైస్కూల్ పక్కన ఈరోజు దేవాపురంలో పంపిణీ చేయడం జరుగుతుంది. నేషనల్ ఫెడరేషన్ అందుల రాష్ట్ర అధ్యక్షుడు నల్లపాటి రామారావు, పిల్లి అంకమరావు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఎవరైనా దాతలు దివ్యాంగులకు నిత్యావసర సరుకులు ఇవ్వాలంటే 8790621496 లేదా 7382323037 నంబర్లకు సంప్రదించాలని వారు కోరారు. కేఎంసీఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు 11 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు అధ్యక్షులు షేక్ బాజిద్ బాషా తెలిపారు. ఈ పంపిణీకి సహాయం చేసిన పఠాన్ మహమ్మద్ ఖాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ అబ్దుల్ సత్తార్, జాయింట్ సెక్రటరీ నసీమా, ట్రెజరర్ వాణికురా తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు కోబాల్పేటలో చందు సాంబశివరావు పర్యవేక్షణలో సుజన ఫౌండేషన్ పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, బీజేపీ నాయకులు గూడూరు రాంబాబు, మాగంటి సుధాకర్ యాదవ్ చేతుల మీదుగా ఈ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బజరంగ రామకృష్ణ, డివిజన్ అధ్యకులు నరసింహారావు, రాయుడు కార్యకర్తలు పాల్గొన్నారు. కరోనా వల్ల తిండికి ఇబ్బంది పడుతున్న లింగాయపాలెం ప్లాట్స్ లో నివసిస్తున్న 75 కుటుంబాలకు హోప్ ఆర్గనైజేషన్ నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. రెక్కాడితే గాని డొక్కాడనే పరిస్థితి ఉన్న వారికి తమ వంతు సాయం అందించడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఈ యొక్క చిన్న కాజామునితించి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిపిన ఈ కార్యక్రమాన్ని ఒక 50 మందికి ఆనందపరచగలిగాము. మిగతా వారు ఎంతో మంది
ఇల్లు గడవట్లేదు అని చెప్తుంటే గుండె తడుక్కుపోతుంది. ఆలోచించాలి ప్రజలందరూ. ఎవరికైతే ఇళ్లలో సరుకులు ఉన్నా మరీ ఆస్తి పొరులు ఉండాల్సిన అవసరం లేదు. 4-5 బస్తాలు ఇంట్లో రైస్ ఉన్నట్లయితే కనీసం 1 బస్తా పేదలకి పంచాలనే ఆలోచనతో అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ తాజా మైత్రి చిష్టి ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టార్టింగ్ కరోనా వచ్చిన కాడి నుంచి ఉచితంగా ఫేస్ మాస్కులు, శానిటైజర్లు మరియు ప్రజలకు ఆదుకోవడానికి ఎంతో చురుగ్గా పనిచేస్తున్న ఫౌండేషన్ మరియు ఫౌండేషన్ సభ్యులు అందరికీ కృతజ్ఞతలు చెబుతూ తాజా మైత్రి చిష్టి ఐ ఫౌండేషన్ అధ్యక్షుడు షేక్ బాజిద్ బాషాని. కరోనా విధులు నిర్వహిస్తున్న పోలీసులను పల్లవి ఆప్టికల్స్ అభినందించింది. విపత్కర పరిస్థితుల్లో సేవలు అందిస్తున్న వారికి ప్రొటెక్షన్ స్పెక్టికల్స్ అందజేసింది. ఈ క్రమంలో పల్లవి ఆప్టికల్స్ అధినేత పట్టభిపురం సీఐకి కళ్ళజోళ్లను అందజేశారు. ప్రభుత్వ సూచనల మేరకు లాక్డౌన్ నిబంధనలు పాటించాలని, పోలీసుల సూచనలకు అందరూ సహకరించాలని పల్లవి ఆప్టికల్స్ అధినేత సూచించారు. స్వీయ నియంత్రణ ద్వారానే కరోనా వైరస్ తరిమి కొట్టగలమని ఆయన అన్నారు. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.